నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు KMEC. ఈ వీడియోలో నేను ఏపీఎప్సెట్ 2021 అడ్మిషన్స్ కి సంబంధించిన బి కేటగిరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇవాళ నుంచి 11th వరకు స్టార్ట్ అవబోతుంది. దీనిలో ఇంపార్టెంట్ స్టెప్స్ అండ్ స్ట్రాటజీస్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగానే ఎలా అప్లై చేయొచ్చు, ఏ రోజు నుంచి అప్లై చేస్తే మంచిది అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ తో కలిపి అండ్ ఆల్సో ఇక్కడ వాడిన ప్రతి డీటెయిల్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని కూడా యూజ్ చేసుకుని మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ తర్వాత అప్లై చేసుకుంటే మీకు మంచి ఫలితాలు అనేది వస్తాయి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా స్ట్రాటజీ ఎవరికండి, కేటగిరీ ఏ పెట్టుకున్న వాళ్ళకి. కేటగిరీ బి వాళ్ళు ఏంటంటే, అంటే ఏంటంటే కేటగిరీ బి మీద మాత్రం కంప్లీట్ గా డిపెండ్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ గా దానికి రిజిస్ట్రేషన్ చేసేసుకొని మనీ పే చేసేసుకొని ఆ తర్వాత మీరు చేసేసుకోండి. ఫీ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. అప్డేట్ అనేది నేను తెలుసుకున్నాను, తెలిసిన లెక్చరర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళని కానీ అడిగి ఎట్లా కొట్లా కేటగిరీ బికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అనేది నేను తెలుసుకున్నాను. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే కేటగిరీ బి వాళ్ళు అయితే డైరెక్ట్ గా అప్లై చేసుకోండి. కేటగిరీ ఏ వాళ్ళు వచ్చేసరికల్లా మీకు 11th వరకు ఉంది కాబట్టి 10th రోజు ఈవినింగ్ 6 కల్లా మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. అవి వచ్చింది చూసుకొని అందులో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు మంచి కాలేజ్ కానీ వస్తే డైరెక్ట్గా దానికి వెళ్ళిపోతారు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మంచి కాలేజ్ రాకపోతే ఒకసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. ఎందుకంటే మీకు ఇక్కడ వేస్ట్ అయిపోతే నాకు ఏం నష్టం రాదు, మీకు ఏం నష్టం రాదు, పేరెంట్స్ కి మాత్రమే నష్టం వస్తుంది ఎందుకంటే వాళ్ళ డబ్బులు కాబట్టి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకొని సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలా, బి కేటగిరీలో అప్లై చేసుకోవాలా అనేది ఆలోచించుకొని ఈ 10th రోజు మీరు ఏంటనే డెసిషన్ తీసుకుని 11th రోజు అప్లై చేసుకోండి. 11th రోజు నైట్ 12 వరకు ఉంటుంది కాబట్టి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అప్పటికి ఇష్యూస్ కూడా అంతగా ఏమి ఉండవు కాబట్టి మీరు అప్పుడు అప్లై చేసుకోండి. ఇంకా ఆ రోజుతో తర్వాత నుంచి మీ బి కేటగిరీ కౌన్సిలింగ్ మీరు వెళ్ళొచ్చు, లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తురు. కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది, మేబీ దిస్ వీకెండ్ ఐ మీన్ దిస్ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. సో నేను ఈ స్ట్రాటజీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కేటగిరీ బి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోండి, కేటగిరీ ఏ వాళ్ళు 10th వరకు ఆగి సీట్ అలాట్మెంట్ చూసుకొని మీరు మనీ పే చేయగలిగితే వెళ్ళండి, మనీ పే చేయలేకపోతే అప్పుడు ఆగి సెకండ్ ఫేజ్ కి పెట్టుకోండి. అండ్ ఈ కేటగిరీ బి సెట్స్ లో వాళ్ళకి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అండ్ ఫీ రీఎంబర్స్మెంట్ అంటే ఈ స్కీమ్స్ అండి, ఇవి ఏవి మీకు రావు. మీరే మనీ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పే చేయాలనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకుంటే మంచిది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. లెట్ అస్ సీ ద డీటెయిల్స్ ఆఫ్ ది వెబ్సైట్ అఫీషియల్లీ. సో యాజ్ యూ కెన్ సీ హియర్ అండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ సైట్ ఇష్యూస్ వచ్చి కానీ అది కానీ ఓపెన్ అవ్వకపోతే ఎలా చూసుకోవాలనేది మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ బాక్స్లో మీరు టైప్ చేయండి ఏమనంటే ఏపీ ఎస్సీహెచ్ఈ అని టైప్ చేయండి. సో మీకు ఈ విధంగా డిస్ప్లే అనేది వస్తుంది. స్టార్టింగ్ ఒకటి ఉంటుంది కదా ఏపీఎస్సీహెచ్ఈ అని, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ బి కేటగిరీ అడ్మిషన్స్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఇది కానీ ఓపెన్ కాలేదనుకోండి, దీన్ని తర్వాత చూసారా ఏపీ ఇదిగోండి, ఇక్కడ బ్లాక్ కలర్లో మారిపోతుంది స్క్రీన్, అది తక్కంది ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ బి కేటగిరీ అని పైన కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసిన ఇది బి కేటగిరీలోకి చేంజ్ అవుతుంది. సో మీరు ఏం వరి అవ్వక్కర్లేదు, ఈ విధంగానే ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న దాని ప్రకారం చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అంటే ఇది మీ దగ్గర కూడా ఉంటుంది ఆఫ్ కోర్స్. సో యాజ్ యూ కెన్ సీ హియర్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసరికల్లా ఇక్కడ మీకు 8th నుంచి 11th వరకు ఉన్నాయి. సో 8th నుంచి 11th వరకు ఉన్నాయి కాబట్టి మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్, ఈ నో యువర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అన్నీ ఓపెన్ చేశారు. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఏవైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉంటాయో అవి ఎంటర్ చేయండి. అక్కడ ఏమన్నా ఇష్యూ కానీ మీరు ఫేస్ చేసినట్లయితే వెంటనే సైట్ని ఏం చేస్తారు అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మీ నాకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హృతిక్రమ్ ఉంది, దానిలో సెండ్ చేయొచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన హృతిక్రమ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది వస్తుంది. సో మీరు దానిలోకి వెళ్ళి నాకు పంపించచ్చండి, నో ప్రాబ్లం. నీకు ఏవైతే ఇష్యూస్ వస్తాయో అవి నేను ఖచ్చితంగా క్లియర్ చేయడానికి మాక్సిమం నా వంతు నేను ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వెంటనే క్లోజ్ చేసేయండి, ఏమి చేయదు క్లోజ్, అక్కడ ఏం క్లిక్ చేయొద్దు, డైరెక్ట్గా ట్యాప్ క్లోజ్ చేసి క్లోజ్ చేసేయండి, సరిపోతుంది. సో ఆ తర్వాత అండ్ ఇంకొకటి మీరు తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒకవేళ మనీ కట్టేసిన తర్వాత అయితే మనీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ప్రింట్ పేమెంట్ రిసిప్ట్, రిసిప్ట్ తీసుకొని జాగ్రత్తగా సేవ్ చేసుకుని ఉంచుకోండి. అదే ఇన్ యువర్ డ్రైవ్ ఫైల్స్ ఆర్ యూ కెన్ టేక్ ఎ ప్రింట్ అవుట్ ఆఫ్ ఇట్, నో ప్రాబ్లం. మీరు ఏం చేసుకున్నా పర్లేదు, అది అది యూజ్ ఉండదని కాదు, ఏమైనా యూజ్ రావచ్చు రేపు మీకు ఫ్యూచర్లో. నేను ఇప్పటివరకు అయితే దానివల్ల యూజ్ అయితే ఎక్కడా చూడలేదండి, కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్లీ మీకు ఇవాళ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా సైట్లో ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా తెలుతాయి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్కి కానివ్వండి, ఈ
క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి అయితే అసలు నేను ఇంక చెప్పక్కల. ఏపీ ఎప్సెట్లో ఉన్న నా పాత వీడియోస్ అన్ని మీరు చూసినట్టు ఉండాలి. ఎవరైతే ఏపీ మీద ఏపీ ఎప్సెట్ మీద వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరిని చూడండి. వెబ్సైట్లో ఏం మార్పులు ఉన్నాయని, లైవ్ సెషన్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మామూలుగా లేదు, అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ సైట్లో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీకు నేను ఇలా చెప్పాను కాబట్టి అది త్వరగా పనిచేయచ్చు పనిచేయకపోతే, ఇట్ డిపెండ్స్ ఆన్ ఆఫ్ ఇట్. కానీ ఒకసారి ఒక రోజు ఛాన్స్ తీసుకొని కంప్లీట్గా చూసుకొని మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పక్కాగా రెడీ చేసుకొని తర్వాత రోజు అంటే 9th మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకున్న తర్వాత మీకు ఇప్పుడు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ ఉంది, నేను చూపిస్తున్నాను చూడండి. ఓకే, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ యూ కెన్ సీ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినంత వరకు ఉన్నాయండి ఇక్కడ, ఏవేమి డిస్ట్రిక్ట్స్కి అవన్నీ ఇచ్చారు కంప్లీట్గా మీకు. ఇక్కడ అనంతపురంలో 2, చిత్తూరులో 1, ఆ తర్వాత ఈస్ట్ గోదావరిలో 2, గుంటూరులో 2, కడపలో 2, కృష్ణాలో 2, కర్నూలులో 1, నెల్లూరులో 1, ప్రకాశం జిల్లాలో 1, శ్రీకాకుళం జిల్లాలో 1, విశాఖపట్నంలో 1-2 ఇచ్చారు, విజయనగరంలో 1, వెస్ట్ గోదావరిలో 1. యాజ్ ఇట్ ఈస్ మీకు ఏంటంటే ఒక 5 తగ్గించినట్టున్నారు. యాక్చువల్గా రిమైనింగ్ వాళ్ళకి ఇన్ని రోజులు ఏంటంటే ఒక 25 ఉన్నాయి, మీకు ఇప్పుడు 5 ఉన్నాయి కేటగిరీ బీకి సంబంధించిన వరకు. మీరు ఏవైతే సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి వస్తుందో అవి ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు మీకు ఏంటంటే యాక్చువల్గా అన్ని ఆన్లైన్లోనే ఇక్కడ వెరిఫికేషన్ అని కూడా డీటెయిల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే ఇక్కడ చూసేటట్టు ఉంది, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లోడెడ్ సర్టిఫికేట్స్. మీకు ఏంటంటే అది జరుగుతున్నాయి కానీ ఆన్లైన్లోనే జరుగుతాయి. మీకు ఏమైనా ఇష్యూస్ ఫేస్ అయ్యి ఉంటే లేకపోతే మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు విజిట్ అవ్వచ్చు. సో మీరు నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్ని జాగ్రత్తగా పాటించి మంచిగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్. దిస్ ఇస్ మీ రుతిక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. అండ్ టిల్ యువర్ ఎండింగ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఐ విల్ డెఫినెట్లీ గైడ్ యూ టు గెట్ ఇన్ టు యర్ గుడ్ కాలేజ్ ఇన్ మై ఎక్స్పెక్టేషన్. అండ్ ద నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ది బీ కేటగిరీ అడ్మిషన్స్. Till then, keep smiling, keep laughing, and keep educating, keep learning, my dear friends. Wishing you all only the best. Bye.